చాలా ఇబ్బంది అయ్యి మీకు చెప్పుకుంటున్నాం సార్ మెదక్ జిల్లాలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు గ్రామ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుని పని చేయాలని కొల్చారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కోర్బోయిన మంజుల కాసినాథ్ అన్నారు ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరు కాకపోవడంతో సమావేశం ముక్కుబడిగా సాగింది ఆయా శాఖల పరిధిలో మండల వ్యాప్తంగా సాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు నివేదికలు చదివారు వెంకటాపూర్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయలేదంటూ సర్పంచ్ నెల్లి కృష్ణయ్య తెలిపారు అందుకు విద్యుత్ ఏఈ అహ్మద్ అలీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చిన తక్షణమే షిఫ్ట్ చేస్తామని వివరణ ఇచ్చారు వ్యవసాయానికి ఉదయం 5:30 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు 3-phase విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు గత 3 నెలల కాలంలో వ్యవసాయానికి 1525 kV 3-phase ట్రాన్స్ఫార్మర్లు ఛార్జింగ్ చేస్తున్నట్టు వివరించారు ఈ నెల 8వ తేదీ నుండి రైతు బంధు నిధుల రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి తెలియజేశారు పిఎం కిసాన్ స్కీమ్ కోసం రైతులు ఈ కేవైసీ తప్పకుండా చేయించుకునేలా సర్పంచులు చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు మండల వ్యాప్తంగా పలు బీటీ రోడ్లు మంజూరయ్యాయని కొన్ని రోడ్లు టెండర్లు పూర్తి కాగా మరికొన్ని రోడ్లు టెండర్ల దశలో ఉన్నాయని సంక్రాంతి తర్వాత అన్ని రోడ్ల పనులు ప్రారంభమవుతాయని పంచాయతీరాజ్ డిఈ అమరేశ్వర్ తెలియజేశారు ప్రతి మాసం రేషన్ కార్డు ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ పాస్ మిషన్ ద్వారా సరఫరా చేస్తున్నాం అదేవిధంగా 3,405.95 మెట్రిక్ టన్ను బియ్యాన్ని ప్రతి మాసం ప్రచార మండలాలు అందజేయబడుతుంది అలాగే గత 1 ఇయర్ నుంచి 2020 నుంచి కూడా